మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రభుత్వ హస్తం ఉందంటూ టీపీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ల అధిష్టభూములను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం కాంగ్రెస్ మాజీ జడ్పీటీసీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నియామకాలు నీళ్లు అనే నినాదంతో గద్దెనెక్కి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి 9 సంవత్సరాల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ మర్చిపోయి ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర కావడంతో నోటిఫికేషన్ వేసి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కూడా ఈ ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలలో కూడా పూర్తిగా అవినీతిమయమైందని, ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్క నాయకుడు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణతో పాటు పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్, నాయకులు అంజా గౌడ్, వెంకటేశం, రాజ్ కుమార్ గౌడ్, స్వామి రామస్వామి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. మరి 9 సంవత్సరాల నుంచి మరి ఇప్పటి వరకు అసలు ఉద్యోగస్తుల నోటిఫికేషన్ వేయకుండా ఈ ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి అనే ఉద్దేశంతో నామమాత్రంగా నోటిఫికేషన్ విడుదల చేసి పేపర్లు లీకేజ్ చేసి కష్టపడ్డటువంటి యువకులు అటువంటి ఎన్నో 6 నెలల నుంచి సంవత్సరం నుంచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి కష్టపడ్డటువంటి యువకుల జీవితాలతో నాటకం ఆడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు. చూస్తూ ఉన్నాం మరి మొన్న దళిత బంధు అని చెప్పి హుజూరాబాద్ ఎలక్షన్లో ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు మరి ఎంతమంది దళిత బంధు ఇచ్చింది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. దాంట్లో కూడా మరి ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ చేసారో వాళ్ళ ఎమ్మెల్యేలే 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు తీసుకొని దాంట్లో సెలెక్ట్ చేస్తున్నారు దళిత బంధువులు. ఇప్పటి వరకు కూడా నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మరి నోటిఫికేషన్ వచ్చి పేపర్ లీకేజ్ అయిందో దాని గురించి ప్రస్తావన చెప్పడం లేదు. కానీ కేటీఆర్ గారు, హరీశ్రావు గారు వాళ్ళ బిడ్డను కాపాడుకొని ఢిల్లీకి వెళ్ళి హోటళ్లలో ముఖాములు పెట్టి న్యాయ సలహాలు తీసుకొని మరి ఆమెను బజాయించుకొని చూస్తే అక్కడ ఏంటంటే దాని మీద శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ మరి ఇక్కడ నిరుద్యోగ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి వాళ్ళ గురించి శ్రద్ధ చూపించడం లేదు.